పెదపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో కొలువైన పురాతన చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఆదివరాహ స్వామిని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికి ఆహ్వానించారు. ఆది వరాహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ కవితను జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ సాలువాతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఆలయం ఆవరణంలో మొక్కను నాటి నీళ్లు పోశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో కరోనా పీడ వదిలి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత వెంట ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్, మందని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ, గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, రామగుండం మేయర్ బింగి అనిల్ కుమార్, ఎంపీపీ రాచకొండ లక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంతో మహిమగల ఆలయమని మరి ఇక్కడ ఉన్నటువంటి అయ్యవార్లందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి పాత సంవత్సరం వెళ్ళిపోతుంది 2020, వచ్చే కొత్త సంవత్సరంలో కరోనా పీడ వదిలిపోయి తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనందరి తరఫున కూడా ప్రార్థన చేయడం జరిగింది. మరి ఆ వరాహస్వామి దయ వల్ల తెలంగాణ ప్రజలందరూ, తెలంగాణ రాష్ట్రం అంతా సుఖశాంతులతోని, ఆరోగ్యంతో, సంతోషంతోని, సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కరోనా ఇంకా పోలేదు.